राजेंदर अन्ना आर नेलल नुंडी माटलाडी पम्मन्नकु गोंतु साकरिंचडं लेदु అన్న మాట్లాడాక మేము మాట్లాడకూడదు కానీ అన్న మాట్లాడమన్నారు కాబట్టి మాట్లాడుతున్నాం. ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రివర్యులు బడుగు బలహీన వర్గాల మనందరి తోబుట్టు అయిన ఈటల రాజేందర్ అన్న గారికి పెద్దలు మాజీ ఎమ్మెల్యే గారు జాతీయ నాయకులు అన్నా లక్ష్మణ అన్న గారికి మాజీ మంత్రివర్యులు అన్నా తెలంగాణ రాష్ట్రమే కాదు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎందరునో అభిమానులు సంపాదించుకున్న మాజీ మంత్రివర్యులు మా అన్న బామోహన్ అన్న గారికి వేదికపై ఉన్న పెద్దలందరికీ అన్నకు ఘనంగా స్వాగతం పలికిన కనగర్తి తెలంగాణ రక్త బంధువులకి ఆటతో పాటతో మిమ్మల్ని ఆకట్టుకున్న కళాకారులకి పాత్రికే మిత్రులకి బీజేపీ కార్యకర్తలకి నాయకులకి అందరి కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తాను. ఏ ఫోన్ ఏ ఏ ఒక్క 4 రోజులు ఈ 6 నెలల కాలం నియోజకవర్గ ప్రజల నుంచి 4 రోజులు కాదు 4 సంవత్సరాలు ఎనకకపోయినా అన్న ఒక బాధతోని నా బిడ్డ పెళ్లి చేశాడు. ఈ 4-5 రోజుల నుంచి ఎమ్మెల్యేలు మంత్రులు ఇక పేరు పెట్టద్దు పేరు పెట్టుకుంటే జబ్బలు జరుసుకుంటాన్రాలు శోభక పేరు పెట్టి తిడతానని నీతి గల్ల బిడ్డను ఎమ్మెల్యేలు మంత్రులందరు కలిసి ప్రెస్ మీట్లు పెట్టి ఎట్టు వడతాటే మాట్లాడతాను. ఏం మాట్లాడతాను? గుడ్లు అమ్ముకున్న రాజేందర్ అన్న నిన్ను ఎమ్మెల్యే చేసిండు కాదే, కోళ్ళు అమ్ముకున్న రాజేందర్ అన్న నీకు మంత్రి పదవి ఇచ్చిండ్రు కాదే, ఇవాళ నువ్వు నీకెందుకన్నా ఈ పదవి ఎందుకు తిడుతున్నావు కేసీఆర్ అని మాట్లాడతారు ఈ మంత్రులు ఎమ్మెల్యేలంతా. కానీ గ్రామాలలో ఒక మాట ఒక భాషను వాడుకుంటాం అని అది ఊరికే మొరుగుతుందేంద్రా, ఓ బొక్కను వారేని కంపుకుంటూ ఇంటి ముంగట్టు ఉంటుంది అంటారు అన్నారు అక్క. మనమనుడు కాదు ఇంటి ముంగడికి వచ్చి ఊరికే కుక్క మొరుగుతే ఏమంటాం, తినంగా మిగిలింది బొక్కలో ఉన్న మూలిగం కూడా తిని లాస్ట్ కు బొక్కనేస్తే కంకుకుంటూ ఇంటి ముంగట ఉంటది. ఈ ఎమ్మెల్యేలు ఈ మంత్రులంతా కల్వకుంట్లంతా మూలిగం తిని బొక్కేస్తే కంకుకుంటూ ఉంటారు వాళ్ళు మళ్ళా ఈ హుజరాబాద్ లో. గంజాయి వనం లాంటోళ్ళు మీరంతా, గంజాయి వనంలో తులసి మొక్క లాంటోడు ఈటల రాజేంద్ర అన్న. మీరు మనుషులు, మీరు ఎమ్మెల్యేలు, మీరు మంత్రులా? బొక్కలు కంకుకుంటుంటారు, కల్వకుంట్ల ఎంగిల్ తినుకుంటుంటూ ఒక ఉద్యమకారుని ఒక ప్రజా మనిషినా మీరు ప్రెస్ మీట్లు పెట్టేది? నీ కేసీఆర్ నడుము తెలంగాణ పెద్దదాకా తాగుతూ ఫామ్ హౌస్ లో పంటున్న కేసీఆర్ నడుము 19 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమాన్ని సాధిన బిడ్డ ఈటల రాజేందర్ కాదా అడుగు. కేసీఆర్ కు నీతి జాతి ఉంటే గుండె మీద చేయేసుకొని చెప్పుమని హుజరాబాద్ వచ్చి ఈ తెలంగాణ ఉద్యమాన్ని సాధింది ఈటల రాజేందర్ అన్న. ఎర్రవెల్లి దయాకర్ రావా, బాల్క సుమనా, ఇవాళ నీకు తొత్తుగా మాట్లాడుతున్న ఈ ఎమ్మెల్యేలు మంత్రులా, ఒక్కసారి ధైర్యం ఉంటే కేసీఆర్ హుజరాబాద్ వచ్చి చెప్పను చెప్పడు. పిరికోడు పుట్టెడు భయం, ఇలా హుజరాబాద్ నియోజకవర్గానికి వచ్చి మేము ఓడగొడతాం మేము ఓడగొడతాం అంటారు ఈ మగపిల్లలంతా. ఇక వీళ్ళే ఉన్నారట ఓడగొట్టడానికి. అరే మీకెక్కడ దయా ఓడగొట్టే దమ్ము ధైర్యం? ఇలా ఓడగొట్టాలంటే మిమ్మల్ని ఓడగొడతారు హుజరాబాద్ ప్రజలు. ఇవాళ గెలిపియాలంటే మా అక్కలు మా తల్లులంతా కలిసి ఇవాళ రాజేందర్ అన్న 100 మెజార్టీతో అసెంబ్లీకి పంపిస్తారు. అరే నీతి జాతి లేకుండా మాట్లాడకండి, రేపు మీ బతుకు కూడా
పడుతుంది. మీరా రాజేంద్రన మీద ప్రెస్ మీట్ పెట్టేటోళ్ళు? అరే నిన్న మొన్నటి దాకా రాజేంద్రన సొమ్ము దిండోళ్ళ వల్ల గా గుడ్లబుతనే కదా, ఆ పైసలు వస్తేనే కదా తెలంగాణ ఉద్యమాన్ని నడిపించింది. గా కోళ్ళబుతనే కదా, ఆ పైసలు వస్తే తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించింది. గా పైసలు వస్తేనే కదా ఇయాల నీ కేసీఆర్ ముఖ్యమంత్రి సీట్ మీద కూర్చున్నాడు. ఏడికెళ్ళి వచ్చింది నీ అయ్యిచ్చిందా పదవి అనేది రాజేంద్రన్నకు? నీ అయ్యిచ్చిందా నీ అప్పిచ్చిందా మంత్రి పదవి అనేది హుజరాబాద్ ప్రజలిచ్చిండ్రు. హుజరాబాద్ ఓటర్లు ఇచ్చిన వాళ్ళ మా గుండెల్లో మెదిలిండు రాజేంద్రన్న, మా గుండెల్లో మెదిలిన బిడ్డ అని ఆరు సార్లు గెలిపించిన హుజరాబాద్ ప్రజల్ని అవమానపరుస్తున్న కేసీఆర్ కు మనమందరం కూడా 30 తారీఖు నాడు బుద్ధి చెప్పి తీరాలే. ఇవాళ ఈ ఎమ్మెల్యేలు ఈ మంత్రులంతా కూడా ఉద్యమ కాలంలో లేరు. రాజేందర్ అన్ననే ఇవాళ కేసీఆర్ కండదండగా ఉన్నాడు. నీతి మర్చిపోయి ఇవాళ వాళ్ళ కండదండగా ఉంటున్న ఈ కేసీఆర్ కు బుద్ధి చెప్పాలి. ఎందుకు ఓట్లేయాలక్క మనం? పక్కకే సిరిసేడు విలేజ్ ఉన్నది, ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తలేడు కేసీఆర్ అని షబ్బీర్ అనే తమ్ముడు ఇవాళ రైలు పట్టాల కింద తలబెట్టి చచ్చిపోయినందుకు ఓటేయమంటాడ్రా కేసీఆర్? ఏడేళ్ల కాలంలో నిరుద్యోగులకి నోటిఫికేషన్ ఇయ్యనందుకు ఓట్లేయమంటాడ్రా ఈ హుజరాబాద్ ప్రజల్ని కేసీఆర్? మొన్న మాట్లాడతా మాట్లాడతా ఇక్కడికి రేవంత్ రెడ్డి వచ్చిండు. ఇదే స్టేజ్ మీద నుంచి మాట్లాడిండు, అయ్యా రేవంత్ రెడ్డి సార్ ఇలా నీకు మా వినోదంగా గట్టి అర్థమైందా? నీళ్ళక్క కిరాకి తెచ్చుకోవాలి అభిమానంతో వచ్చిన కళ్ళు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా మాట్లాడుతూ ఏమన్నాడా, నేను మేళల నుండి చూసినా అనుకున్నా లేచిపోయిండు అని అన్నాడు. చెప్తా నేను ఇప్పుడు, రేవంత్ రెడ్డి గారు చెప్పింది కరెక్టే. రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పారు? లేచిపోయినా అని అన్నాడు. రాహుల్ గాంధీ గారు కరీంనగర్ ఉన్న ఒక బ్రోకర్ కి హైదరాబాద్ ఉన్న ఒక బ్రోకర్ కి అరే మంచి సంబంధం చూడాయా అని చెప్పారు. మంచి సంబంధం చూడలో బాబు అంటే వీళ్ళిద్దరు ఏం చేశారంటే నా సంబంధం చెడగొట్టి ఈటల రాజేందర్ దగ్గరికి పోయి 25 కోట్ల రూపాయలు తీసుకుని తీసుకున్న తర్వాత నేనేం చేయాలి మరి? మరి నేను మంచి సంబంధం చూసుకొని నేను టీఆర్ఎస్ పార్టీలో చేరినా. ఇలా అంటా ఉన్నారు తుక్కి తుంటా చూడు అని. అరే రేవంత్ రెడ్డి చాలా చేస్తున్నా తుక్కి తుడుతా చాలా ఎక్కువ ఒకసారి చూడంగా చెప్తున్నాసారికి చూసుకుందాం. దప్ప నింపిన తర్వాత దప్పలు ఇప్పిన తర్వాత రేవంత్ రెడ్డి కౌశిక్ రెడ్డి ఆఫీస్ ఆ రోజు మాట్లాడుకుందాం. నేను చూసి మీ అందరిని ఒకటే కోరుతా ఉన్నా, ఈ వీణవంకకి ఎప్పుడున్నా ఈటల రాజేందర్ ఎన్నడు కూడా మనది దత్తత గ్రామం అని చెప్పిండు కానీ ఈ ఊరిని ఏమీ చేయలేదు ఏమీ తీసుకోలేదు. నేను చెప్తా ఉన్నా హరీష్ అన్న నాయకత్వంలో కేసీఆర్ సార్ నాయకత్వంలో నేను కెల్లు శ్రీను ఈ వీణ వంకని మరొక హైదరాబాద్ గా మార్చిదిద్దుతాను ప్రయాణం చేస్తా ఉన్నా. సమస్యలో మీరందరూ కూడా దయచేసి కాపాడండి. ఇవాళ ఈటల రాజేందర్ గారికి బీజేపీ వాళ్ళు ఏమని ప్రచారం చేస్తా ఉన్నారు? బీజేపీ వాళ్ళు ఈటల సార్కి ఓటేయండి సార్కి ఓటేయండి సార్కి ఓటేయండి అంటూ ఉన్నారు, కానీ మనమందరం ఏం ప్రచారం చేస్తా ఉన్నాం? చెల్లు సీనన్నకేయండి తమ్మునికేయండి మిత్రునికేయండి అని మనం ప్రచారం చేస్తా ఉన్నాం. సార్ 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 అనే పదంలోనే కులాంకిరి ఉంది, అన్న తమ్ముడు అనే పదంలోనే ప్రేమ ఆప్యాయత ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బాగా కలలుగంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఏం చేయబోతా ఉన్నాడు ఈటల రాజేందర్? రేవంత్ రెడ్డి కోవట్ రేవంత్ రెడ్డి ఈటల రాజేందర్ కుమ్మక్కై ఒక 2 రోజులలో ఏం చేయబోతా ఉన్నాడంటే TV9 లో బ్రేకింగ్ న్యూస్, కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇయ్యలే కాబట్టి మళ్ళా వచ్చి రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ లో చేరుతుడని చెప్పి చెప్తారట రెండు దొంగ ఫేక్ వీడియోలు తయారు. నేను మా హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజలకు చెప్తా ఉన్నా ప్రమాణం చేసి చెప్తా ఉన్నా టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఉంటా తెల్లు తీరుని కల్పిస్తాం కల్పించి తీరుదాం. వాళ్ళు కలలు కంటా ఉన్నారు రేవంత్ రెడ్డి ఈటల రాజేందర్ గారు నాకు ఎమ్మెల్సీ రాదని అనుకుంటా ఉన్నారు. నువ్వు నెత్తి కింద పెట్టుకొని ఈడు నుంచి కమలాపూర్ వరకు ముట్టు తెక్కుంటే వేడా ఈటల రాజేందర్. కేసీఆర్ గారు నాకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారు ఇచ్చి తీరుతారు కౌన్సిల్ లో కాలు పెట్టి తీరుతా మా హుజరాబాద్ గడ్డని అభివృద్ధి చేసుకుంటారని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మీరందరినీ కోరుకుంటూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కోరుకుంటూ ఒక్కసారి సాయం చేయరు
మా గెల్లు సీనన్నకి మీ అందరికి దండం పెడుతున్నా, సాయం చేసి ఒక్కసారి కారు గుర్తు కోటేసి గెల్లు సీనన్న ఎమ్మెల్యే చేయి. ఒక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గట్టిగా చప్పట్లు సీటులు కొట్టి ఒక్కసారి హరీజన్నకి నమ్మకం కలిపి మీకు ప్రేమగా నేను ఉంటా. ఈ వీణవంక ఊర్లో నేను ఏం కాకముందు మీ నీడకు బస్ స్టాండ్ నా సొంత పైసలతో జగా కనుకొని కట్టించిన, పిల్లల గుడి నా సొంత జగా ఇచ్చిన, పెద్దమ్మ గుడికి నా సొంత జగా ఇచ్చిన, అటు ఉన్న గౌల గుడికి నా సొంత జాగీయలు గాని సాయం చేసిన, ఇప్పుడు అవసరాలకు కూడా సాయం చేసిన, నేను ఏమి లేనప్పుడే ఇన్ని చేసిన. ఇవాళ నిజంగా అవకాశం దొరికితే ఈ వీణ వర్గ మండలంలో అందరికి చెప్తున్నా, ఆయన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేది గాని రేపు కేసీఆర్ గారి నాయకత్వంలో హరీశ్వర నాయకత్వంలో నేను గెల్లు సీను కలిసి ప్రతి పేదవాడికి వాళ్ళ సొంత జగన్ డబుల్ బెడ్రూమ్ కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తాం. మీ అందరిని ఒక్కటి చెప్తున్నా, మనము దున్నపోతి కట్టేసి బర్రకి పాలు మిడితే పాలు వస్తాయని, మరి రేపు నేను హరీష్ అన్న దగ్గరను కేసీఆర్ సార్ దగ్గరను నేను గెల్లు సీను బల్ల కొద్ది మా ఊర్లో ఎందుకు ఇయ్యాలన్నా అని చెప్పి అడగడానికి మీరు బలం ఇయ్యాలి. నవ్వద్దా నాకు? ఇయ్యాలి నవ్వద్దా? ఇయ్యాలి నవ్వద్దా? ఇవ్వడతారా? ఇయ్యాలి నవ్వద్దా? మరి ఇయ్యాలంటే వాసులు బద్దలు వలగాలే. ఈ వీణ వంక మండలం 10,000 మెజార్టీ గెల్లు సీనుకు మనం ఇయ్యాలని చెప్పుకుంటా. ఈ 5 మండలాల ఎక్కడ లేని మెజార్టీ మీరు ఇక్కడ ఇయ్యరు. మనకి మండలం మొత్తం మారు మోగుతుందని చెప్పి తెలియజేస్తూ సెలవీసుకుంటా ఉన్నాను. చేతుల్లో వాళ్ళందరూ చేతులు చెప్పాలి. చేతుల్లో వాళ్ళ ఇంకా ఉన్న ఆరులో చేతులు చెప్పాలి. అందరూ జై తెలంగాణ, జై తెలంగాణ, చూస్తా బోలో, వస్తా బోలో, గుర్తుకో కేసీఆర్ నాయకత్వం, ఇవాళ కేసీఆర్ నాయకత్వం, హరీశ్వర నాయకత్వం. థ్యాంక్ యూ. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు రాబోయే కాలానికి కాబోయే ఎమ్మెల్యే